హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ సిరి ఎడ్యుకేషన్ అండ్ కింగ్డమ్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను రెండు టాపిక్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎన్పీడీసీఎల్ జేపీఓకి సంబంధించి ఫైనల్ కీ అనేది రావడం జరిగింది. ఇంకోటి ఎన్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్కి సంబంధించి జనరల్ మెరిట్ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఈ రెండు టాపిక్స్ గురించి నేను వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ. ఇక్కడ దీనిలో కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీరు ఇక్కడ న్యూ అని కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇక్కడ చూస్తాను, నేను స్క్రీన్కి జూమ్ ఇన్ చేస్తాను. జేపీఓ ఫైనల్ కీ అని కనిపిస్తుంది. ఫైనల్ కీని డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. నేను డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసి మేము ముందుకు వస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు జేపీఓ ఫైనల్ కీ 2019 ఫిబ్రవరి ఫైనల్ కీ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. సెక్షన్ ఏ బుక్లెట్, సెక్షన్ బి ఇక్కడ బుక్లెట్ నెంబరు, సీరియల్ నెంబరు, ఆ క్వశ్చన్ నెంబరు, ఇది సెక్షన్ ఏ, ఇది బుక్లెట్ కోడ్ ఏ, ఇది బుక్లెట్ కోడ్ బి, ఇది మొత్తంగా వచ్చేసి ఇక్కడ బుక్లెట్ కోడ్ సి ఇది. ఇక్కడ వచ్చేసి కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ బుక్లెట్ డి వచ్చింది కదా, ఇక్కడ ఇది. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఒక మార్క్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం చేశారు. ఆ డిలీట్ చేసిన క్వశ్చన్కి ప్రతి ఒక్కరికి ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఎవరైనా చూసుకొని వాళ్ళు ఉంటే చూసుకొని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నెక్స్ట్ ఇంకో టాపిక్ వెళ్దాం మనం. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా మనం ఈ వీడియో రెండు టాపిక్స్ అని. రెండు టాపిక్ చూసినట్టయితే ఇప్పుడు మనకు సబ్ ఇంజనీర్కి సంబంధించి జనరల్ మెరిట్ లిస్ట్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించి మనం ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సబ్ ఇంజనీర్ జనరల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి చూస్తున్నారు కదా, దీని మీద ఈ విధంగా క్లిక్ ఇచ్చేసేయండి. క్లిక్ ఇచ్చేస్తే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను మెరిట్ లిస్ట్లో ఎవరెవరు క్వాలిఫై అయ్యారు అనేది. చూడడానికి చూసుకునే వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా సబ్ ఇంజనీర్కి సంబంధించి మెరిట్ లిస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది, క్యాండిడేట్ నేమ్ ఉంది, తర్వాత ఫాదర్ నేమ్ ఉంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది, తర్వాత జెండర్ ఉంది, తర్వాత కమ్యూనిటీ ఉంది, తర్వాత క్రిమిలేరా నాన్ క్రిమిలేరా ఉంది, తర్వాత వెన్యూ కోడ్ ఉంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సెక్షన్ ఏ, సెక్షన్ ఏలో ఎన్ని మార్కులు వచ్చాయి, సెక్షన్ బిలో ఎన్ని మార్కులు వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎన్ని, రిజల్ట్ క్వాలిఫైడా డిస్క్వాలిఫైడా, ర్యాంక్ ఎంత ఉంది, పిహెచ్ క్యాండిడేట్ అయితే పిహెచ్, తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ షార్ట్ అని చెప్పి ఇచ్చారు. షార్ట్కట్లో డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 430 పేజీలు అనేది ఉంది. ఎవరి రిజల్ట్ అన్నా చూసుకొని వాళ్ళుంటే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ మీ దగ్గర ఉంటే సెర్చ్ బార్ మీద సెర్చ్ చేసి చెక్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సెర్చ్ చేయండి, ఎందుకంటే 461 పేజెస్ కాబట్టి మీరు మీ పేరు అనేది ఎంటర్ చేసినా అక్కడ మీ పేరు ఒక్కొక్కసారి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు క్లియర్గా చూసుకోవచ్చు. సెక్షన్ ఏలో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన మార్కుల ప్రకారంగా నేను చెప్తాను. మొత్తంగా టోటల్గా చూసుకున్నట్టయితే 80 మార్క్స్ ఎగ్జామ్ అనేది పెట్టారు. సెక్షన్ ఏలో 60 మార్కులు, సెక్షన్ బిలో 20 మార్కులు, మొత్తంగా 20 మార్కులు ఆర్టీసీ ఎంప్లాయీస్. ఇది కూడా కోర్టులో కేసు నడుస్తుంది. దీనికి సంబంధించి జనరల్ మెరిట్ లిస్ట్ మాత్రం రిలీజ్ చేశారు. దీని ఫర్దర్ ప్రాసెస్ అనేది ఇంకా ముందుకు రాలేదు. ఇటువంటి ఫర్దర్ ప్రాసెస్ ముందుకు వచ్చినా సరే నేను మీకు వీడియో ద్వారా మేము ముందుకు వస్తాను. దీనికి సంబంధించిన కోర్టు కేసు సంబంధించి అప్డేట్ అనేది మన ఛానల్లో నేను వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.